హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా దానికి కావాల్సినవి 250 ml ధనియాలు అండి, అలాగే 125 ml జీలకర్ర, అలాగే 150 ml దాల్చిన చెక్క అండి, అలాగే లవంగాలు 100 ml, ఇది 3 టేబుల్ స్పూన్ ఇలాచీ అండి, అలాగే 5 టేబుల్ స్పూన్ కాజు, అలాగే 5 టేబుల్ స్పూన్ గసగసాలు అనమాట అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఇది తయారు చేసుకుంటే 1 ఇయర్ అలా ఉంటదండి మసాలా పౌడర్ అనేది. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. అందులో ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర, అలాగే చెక్క, లవంగాలు, ఇలాచి, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ వేసి ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ వేడి అవుతే చాలు, బాగా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే చాలు, జస్ట్ వేడి అయితే అప్పుడు ఇదిగోండి ఇలా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి వేడైనవి, ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట అండి. ఇదిగోండి స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా ఒక్క 2 మినిట్స్ అలా ఫ్రై అయితే చాలండి, ఎక్కువ అవ్వకూడదు. జస్ట్ ఇలా పట్టుకుని చూసుకోవాలండి. ఇంకొంచండి గోరువెచ్చగా వేడవుతే చాలండి. ఇవి పళ్ళులో వేసుకుని చల్లారబెట్టి గ్రైండ్ చేసి చూపిస్తానండి మీకు. ఇవ్వండి ఇవి పళ్ళులో వేసి చల్లారబెట్టుకోవచ్చండి. చల్లారాక గ్రైండ్ చేసి చూపిస్తానండి. అంతే అండి, ఇలా సింపుల్గా 2 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చండి. అన్ని రెడీగా అవైలబుల్గా ఉంటే మనం 2 మినిట్స్లో ఇది పౌడర్ అనేది చేసుకోవచ్చు అనమాట అండి. చల్లారాక నేను వేసి చూపిస్తాను. ఇదిగోండి చల్లారిపోయింది, ఫ్రై చేసి పెట్టాను కదండి. ఇలా జస్ట్ 2 మినిట్సే ఫ్రై చేయాలండి, ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, మనం ఎండలో పెట్టే పని లేకుండా చక్కగా గ్రైండ్ చేసుకుంటే ఇలా 1 ఇయర్ ఉంటుందండి మసాలా పౌడర్. మనం మన పిల్లలకి అవి తయారు చేసి ఇస్తే అండి, వాళ్ళకి చేసుకోవడం రాదు కదండి. ఇలా చేసిస్తే వాళ్ళకి 1 ఇయర్ వచ్చేస్తుంది అనమాట అండి. పిల్లలకి మనం వేరే ఊళ్ళో జాబ్ రీచ్గా ఉన్నారనుకోండి, మనం ఇలాగా గ్రైండ్ చేసి ఇస్తే వాళ్ళకి 1 ఇయర్ వాడుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని. గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇప్పుడు. ఇదిగోండి మసాలా అనేది గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ బౌల్లో వేసి చూపిస్తానండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి, మంచి వాసన, స్మెల్ చాలా బాగుంది. ఇలా చేసుకుంటే 1 ఇయర్ అలా ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక స్మెల్ అలాగే ఉండి చాలా బాగుంటుందండి మసాలా పౌడర్. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ఇలా తయారు చేసుకుంటే ఈ మసాలా పౌడర్ అనేది చాలా బాగుంటుందండి. కర్రీస్లోకి, ఏదైనా మసాలాల్లోకి చాలా బాగుంటుందండి ఈ మసాలా వేసుకుని కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. గాలి తగిలిని డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలండి. ఇది అలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది గాలి తగలకుండా డబ్బాలో వేసి పెడితే, అలాగే స్మెల్ కూడా పోదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడే చేసుకున్న ఫ్రెష్ పౌడర్లా ఉంటుంది. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.